Garuda Express, an international courier service. Once again, my congrats and my best wishes to Vanavilu team. Excellent ga undi, first song full mass and second song manchi beat toti chala stylish ga undi. First of all, hero gar matku maaku Tamil Nadu lo unnatundi super star Vijay laga unnadu hero. Definitely ga nu super star avutavu. Anta ante anta eye catch ga unnanu chustunte, anta eye catch ga unnaru hero gar. Wonderful, I wish you all the best. Full mass hero avvali adi. Good. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మ్యూజిక్ లాంచ్ కాబట్టి నన్ను నాని అంటే నేను నానిని పిలుచుకుంటాను. ఆయన పేరు ఏం పెట్టేవరా? ప్రభు ప్రవీణ్. ఎవరో కాదు, తను నాగూరు బాబు వాళ్ళ సిస్టర్ సన్ అనమాట. సో వండర్ఫుల్ మ్యూజిషియన్ అండ్ వండర్ఫుల్ డ్రమ్మర్. తను నాకు ఫస్ట్ టైం ఏఆర్ రెహమాను ఆయన నిర్వహించారు, ఒక ప్రోగ్రామ్ చేశాము ఊలాలాలా అని. దాంట్లో ఓన్లీ బ్యాండ్స్ని, ఓన్లీ మ్యూజికల్ బ్యాండ్స్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న బ్యాండ్ మన నానీది అనమాట. వండర్ఫుల్ టీమ్ అనమాట. యాక్చువల్లీ నాని డ్రమ్మింగ్ ఆల్మోస్ట్ ఆల్ శివమణికి ఈక్వల్గా ఉంటుంది. తన స్టైల్ ఆఫ్ డ్రమ్మింగ్ సాంగ్ ఇందాక తను పర్ఫామ్ చేసిన విధానం చూస్తే ఎన్ని రకాల బీట్స్ అంటే అది ఒక డ్రమ్మర్ ఒకటే వాంచగలడు. ఆ తర్వాత కార్తిక్ ఇక్కడ ఉన్నాడు డ్రమ్మరు, తను కూడా మ్యూజిక్ డైరెక్టర్గా ఈరోజు కంపోజర్గా ఫుల్ రాకింగ్ కంపోజర్ అయిపోయాడు ఇప్పుడు మా కార్తీకు. నాతోటి తను ఎన్నో ప్రోగ్రామ్స్ మార్చడం జరిగింది. వారు కూడా ఇప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి స్టాండర్డ్ మంచి లెవెల్లో ఉన్నాడు మా కార్తీక్ బంగారం. సో అతను మ్యూజికల్గా నన్ను మీరు వచ్చి బ్లెస్ చేస్తే బాగుంటుందంటే, నేను చాలా మా రిలేషన్స్తో వచ్చిన చాలా బిజీగా ఉన్నా కూడా తన కోసం ఈరోజు ముఖ్యంగా నేను వచ్చాను. బట్ నా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, వానవిల్లి టీమ్ ఇస్ ఎక్సలెంట్ టోటలీ. ద కెమెరా, ద డైరెక్టర్స్, ఎంటైర్ టీమ్, డెఫినెట్గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. తన సాంగ్స్ కూడా చాలా చక్కగా కష్టపడి చేస్తుంటాడు. ఫస్ట్ టైమా? ఫస్ట్ ఫిలిం. డెఫినెట్గా కష్టపడి చేస్తుంటాడు, ఆడియన్స్ డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో న్యూ టాలెంట్ కంపోజర్స్ చాలామంది వస్తున్నారు, అందరూ సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే న్యూ కైండ్ ఆఫ్ సౌండింగ్ అందరికీ కావాలి. ఈవెన్ మూవీస్ ఆల్సో, నేను ఒక టైంలో అనుకోండి హాలీవుడ్ మూవీసే ఏంటి ఇన్ని రకాలు, ఎప్పటికప్పుడు సినిమా హీరోలు కొత్త వాళ్ళు, మ్యూజిక్ కంపోజర్స్ కొత్త వాళ్ళు, ఇలాగ ఉండేది. ఎప్పుడు వస్తుంది మనకి స్టాండర్డ్ అంటే ఇప్పుడు వచ్చేసింది టోటలీ. నెంబర్ టన్స్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, టన్స్ ఆఫ్ డైరెక్టర్స్, టన్స్ ఆఫ్ హీరోస్, అది కావాలి మన తెలుగు ఇండస్ట్రీకి. ఈరోజు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయినాయి మన సినిమాలన్నీ. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని వానవిల్లు టీం మరొకసారి దీవిస్తూ మా నాని మా ప్రదీప్ని ఇంకా ఎన్నో సినిమాలు చేసి మా కార్తీక్కి కాంపిటీషన్ అయిపోలేదు కార్తీక్ లేదు, ఇద్దరు ఇద్దరు అదరగొట్టాలి ఇద్దరు కలిసి. అంటే మా మ్యూజిక్ ఫ్యామిలీ ఎవరి మీద మాకు జలసీలు ఉండదు. అంటే జలసి ఎక్కడ ఉంటుందంటే మ్యూజిక్ ప్రొఫెషన్ మీద ఉంటుంది. వాడిని కొట్టాలి, ఇలా కొడితే నేను ఇలా కొట్టాలి అని ఎలా కొట్టదు. అంతేగాని జలసి ఉండదు. నేను అప్పుడు మ్యూజిక్ చేసేటప్పుడు కూడా నాకు అంత కాంపిటేటివ్ ఉండేది, ఉన్నా కూడా నేను ఆ ట్రెండ్లో చేసేవాడిని. ఆ మ్యూజిక్ని కొట్టాలి కానీ ఆయన్ని కొట్టడం మనకెందుకు, అది నెగిటివ్ ఫీలింగ్ వద్దు.
అలా మ్యూజికల్గా ఎన్నో రకాల మ్యూజిక్స్ బీట్స్ అని ఆ రోజుల్లో మేము క్రియేట్ చేసాం. తర్వాత ఇప్పుడు మనవాళ్ళు కూడా ఒక అంటే ఆ ప్యాసేజ్ని ఇంకా స్టిల్ దే కంటిన్యూయింగ్ ఆ లెగసీని. వండర్ఫుల్ రియలీ, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. అండ్ హీరోయిన్ కూడా చాలా చక్కగా ఉన్నారు. ఎవరు ఇక్కడే ఉన్నారు, వండర్ఫుల్, యు లుకింగ్ గ్రేట్, ఆసమ్, గాడ్ బ్లెస్ యూ. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్. ఎంటర్ టీమ్ అలాగే విచ్ చేసినటువంటి పెద్దలందరికీ నా తరపున వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ ది గెస్ట్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. వీళ్ళు టీం దగ్గర కనిపిస్తున్నదే రెండు అక్షరాలు కసి. ఏమి కసి ఉంది, ఎవరికి లేదు అసలు కసి వీళ్ళలో. చూస్తూ ఉంటే ఫస్ట్ చూసాము మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ పట్టుకుని శివమణిని గుర్తొచ్చేలాగా తలపించేలాగా, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఇంకా అతనికి ఆ స్టేజ్ జిమ్మికి ఇంకొంచెం అలవాటు పడితే మేము మీ చేత కూడా డ్యాన్స్ చేయించగలడు ఆయన. అంత అంత రిధమ్ కానీ, అంత ప్యాటర్న్ కానీ, ఆ ఫ్యాషన్ కానీ, అసలు ఆ శ్రమ కానీ, నిజానికి ఆ వెయిట్ తోటి ఆయన అంత ఇంతసేపు కంటిన్యూస్గా అసలు ఆ ప్లే చేయడం ఏం, వాట్ ఈస్ దట్ వన్? అదే, దట్ ఈస్ కస్ కాల్డ్ కసి. అది అతను ఒక్కడిలోనే కాదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. ఒక పక్క నుంచి హీరోని తీసుకోండి, స్టోరీ తానే తయారు చేసుకుని, దానికి ఎడిటింగ్ తానే చేసుకుని, స్క్రీన్ ప్లే తానే చేసుకుని, అరే ఇన్ని చేసుకుంటూ తనే మళ్ళీ డ్యాన్సులు ఫైట్లు, ఓ వరుసగా ఒకటి కాదు ప్రతిదీ కూడా చూసుకుంటూ ప్రతి విభాగాన్ని. మరి ఏం కావాలి, అంత అంత చేయాలంటే ఏం కావాలి? కసి, కసి, కరెక్ట్, కసి. ఈ కసే నన్ను డైరెక్టర్ని చేసింది. ఈ కసే నేను హీరోగా నటించాలన్న నా తపనని నా దృష్టిని తీర్చింది. ఈ కసే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది. ఈ కసే నా చేత స్టోరీస్ రాయించింది. ఈ కసే నన్ను మ్యూజిక్ స్క్రీన్ ప్లే చేయించింది. ఒకటి కాదు, ఎవ్రీథింగ్ కసి, కసి, కసి. దేని మీద కసి? మనం నమ్ముకున్న మన ప్రొఫెషన్ మీద కసి, మనం నమ్ముకున్నటువంటి మనకు చేతనైన మన విద్య మీద మనకు కసి. అరే కసి అనేది ఎంత గొప్పది, అది వాట్ ఏ స్వీట్ థింగ్, అండ్ వాట్ ఏ స్ట్రాంగ్ థింగ్, అండ్ వాట్ ఏ స్ట్రేంజ్ థింగ్, అండ్ వాట్ ఏ గ్రేట్ థింగ్. బాస్, అది ఉంటేనే కదా ఎవరైనా ఏదైనా ఎలాగైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎందుకైనా సాధించేది. దట్స్ వాట్. ఇక కరుణాకరన్ గారు ఉన్నారు ప్రొడ్యూసరు. అయ్యే, ఈ తండ్రి కొడుకులు వీళ్ళ కాంబినేషన్ ఏంటి అసలు, వీళ్ళ ఆలోచన ఏంటి, ఎక్కడికి వీళ్ళకి ఏం చేస్తున్నారు, ఏమి వీళ్ళ నడక నడుస్తున్నారు? ఒక రిస్క్ చేయడానికి వెనకాడటం లేదు, ఖర్చు పెట్టడానికి వెనకాడటం లేదు, వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి టాలెంట్ ముందు పెట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. అలాంటి టాలెంట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి తీసుకుని వచ్చి మళ్ళీ వాళ్ళు కలుపుకొని, వాళ్ళు వీళ్ళు కలిపి, మొత్తం వీళ్ళందరూ కలిపి ఏక మొత్తం మీద గొంప గొత్తగా కుమ్మేద్దామని డిసైడ్ అయిపోయినట్టున్నారు.
సో ఐ అప్రిషియేట్ దీస్ పీపుల్. సో వీళ్ళల్లో ఉన్న కసి, మనం చూస్తున్నటువంటి సినిమా, రేపొద్దున ప్రేక్షకుల్లో ఉండేటటువంటి చప్పట్లు, వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రశంసలు, వాళ్ళు ఇచ్చేటటువంటి బిగ్ రేంజ్, సూపర్ సక్సెస్, ఇవన్నీ కూడా మ్యాచ్ చేయడానికి వీళ్ళ పడ్డటువంటి శ్రమ డెఫినెట్గా సఫలీకృతం అవుతుందని ఫీల్ అవుతున్నాను నేను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ హీరోయిన్ ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. అండ్ టూ హీరోయిన్స్, గ్రేట్ గ్రేట్, చెరోవైపు, వెరీ నైస్, వెరీ నైస్. సో ఏమేమి కమర్షియల్ హంగులు కావాలో, ఎలాంటి ఊపు ఉంటే సినిమాకి కమర్షియల్ టచ్ వస్తుందో, ఇదంతా కూడా బాగా స్టడీ చేసినట్టున్నాడు అబ్బాయి. చేసి 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 ఇదిగో ఈ సినిమా చేసి రేపొద్దున సక్సెస్ చేసి మీరందరూ కూడా సక్సెస్ చేస్తారని ఆశ పెట్టుకుని, అది కూడా ఆయన వెయిట్ చేస్తారండి దానికోసం. సో మీరందరూ కూడా ఈ తండ్రి కొడుకుల్ని ఆశీర్వదించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని, ఈ సినిమాని, వీళ్ళ శ్రమని, వీళ్ళ కృషిని, వీటిలన్నిటినీ టోటల్గా కలిపి వీళ్ళ కసిని ప్లీజ్ బ్లెస్ దెమ్. థ్యాంక్ యూ. అందరు నమస్కారం. సినిమా టీజర్ చాలా బాగుంది. ఇవాళ హీరో డైరెక్టర్ ప్రతీకం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆయనలో పవన్ కళ్యాణ్లో ఉండే పవర్ కనిపిస్తూ ఉంది. తర్వాత మెర్సిల్ హీరో విజయ్లో ఉండే విగర్ కనిపిస్తూ ఉంది. అట్లాగే అర్జున్ రెడ్డి, మా విజయ్ దేవరకొండ, మా మిత్రుడి కొడుకు అతను, ఆయనలో ఉండే ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఇది వానవిల్లు రిలీజ్ అయ్యాక హౌస్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐడ్ లైక్ టు రిక్వెస్ట్, ఇందాక నుంచి ఎంతసేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తున్నారు మీరు మాట్లాడాలనేసి, ప్లీజ్ మీ మాటల్లో. దట్ ఈస్ పీపీకే, పీపీకే. అరే అరే, ఫస్ట్ సినిమా రా, టూ మచ్గా ఉంటుంది, న్యాచురల్గా ఉందాంరా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ గెస్ట్స్ అందరికీ, నా కాస్ట్ అండ్ క్రూకి అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి, ప్లస్ కోటి గారికి, సాయి కార్తిక్ అన్నయ్యకి, అందరికీ. వానవిల్లు గురించి చెప్పాలంటే, ఈ సినిమాతో నా ట్రావెల్ ఒక 2.5 ఇయర్స్ నుంచి ఉందండి. ఓన్లీ ఒకవేళ హీరో 9 ఉంటే జస్ట్ షూటింగ్ స్పాట్ వరకు ఉండి వెళ్ళిపోయేది. స్టోరీ నేనే అవడం వల్ల సినిమా షూట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఉంది. డైరెక్టర్ నేనే అవడం వల్ల షూటింగ్ అంతా ఉంది. ఎడిటర్ స్క్రీన్ ప్లే నేనే అవడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ప్రొడక్షన్ కూడా మాదే అవడం వల్ల ఇప్పటి వరకు ఉంది, ఇంకా చాలా వరకు ఉంటుంది. సో నేను దాన్ని వదిలేద్దామన్నా అది నన్ను వదలదు. వానవిల్లు సినిమాతో నా అనుబంధం అటువంటిది. ఎప్పుడు దిస్ విల్ బీ మై మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. చిన్నప్పటి నుంచి ఒక డైరెక్టర్ అవ్వాలి అని కోరిక. ఈ రోజున స్టేజ్ మీద ఆడియో లాంచ్లో నుంచొని మాట్లాడుతున్నానంటే ఐ రియలీ థ్యాంక్స్ ఫస్ట్ దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చినందుకు. అండ్ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్ గురువులు ఆ కాలంలో వాళ్ళని మేము ఎప్పుడు మించలేమండి. ఆ కాలం వాళ్ళకి మేము ఎప్పుడు శిష్యులమే, మేము ఎప్పుడు వాళ్ళకి శిష్యులమే, వాళ్ళే మా గురువులు. వాళ్ళని మేము ఎప్పుడు అనుకున్నా మించలేము. వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం అంతే. వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకుని మేము ఇక్కడ దాకా వచ్చాం. ప్రతీక్ అనేవాడు జస్ట్ నార్మల్ ఒక డైరెక్టర్ అండి, ఇప్పుడిప్పుడు వస్తున్న డైరెక్టర్ అంతే. వాడు ఏమవుతాడన్నది మనకు తెలియదండి, కానీ ఈ సినిమా మాత్రం బాగా వస్తుందని నేను చెప్తాను. నా ప్రయత్నం నేను చేశాను, మీరు చూసిన తర్వాత మీరు ఎలా ఉందన్నది మీరు చెప్పాలి. అండ్ ఒక చిన్న విషయం ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. జనరల్గా మన స్టార్ హీరో అవనండి, మన హీరోయిన్ అవనండి, మన ఆర్టిస్ట్ అవనండి, కమీడియన్ అవనండి, ఎవరన్నా మనం తెర మీద చూసినప్పుడు, మనం ఒక సీన్లో వాళ్ళని చూసినప్పుడు ఏమన్నా ఉన్నారా, భలే చేశారా, మన స్టార్ రా, మన హీరో స్టార్ రా, మన కమీడియన్ స్టార్ రా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ సీన్ అలా బాగా రావాలి అని అంటే దాన్ని రాసిన స్టోరీ రైటర్ కూడా ఒక స్టారేనండి.
దాన్ని తీసిన డైరెక్టర్ ఒక స్టారు, దాన్ని చూపించిన కెమెరామెన్ ఒక స్టారు, ఎలివేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక స్టారు, సినిమాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ ఒక స్టారు, మేకప్ వేసే మేకప్ ఆర్టిస్ట్ ఒక స్టారు, ఆ సీన్కి లైటప్ చేసే లైట్ మెన్ కూడా ఒక స్టారేనండి. సో దిస్ ఆపర్చునిటీ నేను ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఫర్ మై ఫిల్మ్. ఎందుకంటే ఒక టెక్నికల్ టీమ్ అనేది లేకపోతే దెర్ ఇస్ నథింగ్ అండి. ఇప్పుడు అక్కడ మేము అంత చక్కగా కనబడుతున్నాం అంటే జాన్ సార్ సినిమాటోగ్రఫీ వల్లే, అండ్ బాగా డ్యాన్స్ చేసామంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వల్లే, అండ్ బాగా సినిమాలో అందరు ఆర్టిస్టులు బాగా చేశారంటే అంత పెద్ద ఆర్టిస్టులు ఉంటే బాగా చేయకుండా ఎందుకుంటారండి. అండ్ పిలవంగానే వాళ్ళందరూ వచ్చారు, ఐఎమ్ రియలీ థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, రైట్, యా, ఐ వాంటెడ్ టు టెల్ అబౌట్ మై మ్యూజిక్ డైరెక్టర్. ఏంటి బాబు చంపేశాడు ఇందాక, నేను కొంచెం అక్కడ ఫోటోషూట్కి అని చెప్పేసి పక్కనకి వెళ్ళాను కానీ అక్కడ వరకు వినపడుతున్నాయి ఆయన రిథమ్స్, అది ఆయనలో ఉన్న దమ్ము. పాపం ఆయన్ని నేను సాంగ్స్ గురించి చాలా ఇబ్బంది పెట్టాను. నమస్కారం సార్, నమస్తే. సో ఆయన్ని పాపం చాలా ఇబ్బంది పెట్టాను కానీ హీ గేవ్ ఫ్యాంటాబులస్ మ్యూజిక్. మీరు ఆల్రెడీ అందరూ చూశారు విన్నారు, నచ్చిందా? బాగుందిరా రెస్పాన్స్. అయితే సో ఫైనలీ ఏంటి అని అంటే, ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ అండ్ టీమ్. ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ లాగా వచ్చాను, ఒక సినిమా తీశాను. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్ ఇంజనీర్ అవుతాడు, మెడిసిన్ చదివే స్టూడెంట్ డాక్టర్ అవుతాడు, లా చదివే స్టూడెంట్ లాయర్ అవుతాడు. ఇక్కడేంటో ఇంజనీరింగ్ చదువుతా వచ్చేసి యాక్టర్ అవుతున్నాను, డైరెక్టర్ అవుతున్నాను. కంప్లీట్గా ఇంకో ఫీల్డ్లోకి వచ్చాను నేను. జనరల్గా ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఇంకా ఏంట్రా నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏంటి అని మాట్లాడుతూ ఉండే డిస్కషన్లో వెళ్ళి, డాడీ నేను డైరెక్టర్ అవుతాను అని అన్నప్పుడు ఓ 2 నిమిషాలు మ్యూట్ అయిపోయారు. అలా పైనుంచి కింద వరకు 2 నిమిషాలు చూశారు, ఓ 2 రోజులు ఆలోచించారు. కానీ నన్ను సపోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. కానీ ఆ టైంలో వన్ థింగ్ దట్ ఐ అబ్జర్వ్డ్ ఏంటంటే సార్, ఈ యంగ్ ఏజ్లో ఇలా వచ్చి ఒకడు ఇలా తీశాడు అని చెప్పడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ లేదండి. మెడిసిన్లో డాక్టర్స్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాం, అన్నీ చూపిస్తాం, మనకు ఒక ఎగ్జాంపుల్ లేదు ఇండస్ట్రీలో ఒకడు వెళ్ళి నుంచున్నాడు అని చెప్పేసి చెప్పడానికి. అప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళు అడిగినప్పుడు ఐ డెంట్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ టు షో. తర్వాత డిసైడేనండి, లెట్ మీ బీ అన్ ఎగ్జాంపుల్. నేను పడిపోనియండి, పర్లేదు, నేను నుంచుంటాను, నాకు ఈ సినిమా సక్సెస్ అవ్వనైపోండి కానీ ఇంకో సినిమా తీస్తాను. నాకు ఇంకొకళ్ళు వెళ్ళి ఇలాగ చాలామంది షార్ట్ ఫిలిం మేకర్స్ కానీ ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ కానీ నాకన్నా కసున్నోళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది నా సినిమాలో డైలాగ్స్ రాసింది కూడా ఒక స్టూడెంటే. నా సినిమాలో చాలామంది స్టూడెంట్సే వర్క్ చేశారు. చాలామంది అలా కసున్నోళ్ళు ఉన్నారు. అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు దీని రాలేకపోతున్నారు వాళ్ళు. సో దిస్ షుడ్ బీ ఎ ఛాన్స్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో చెప్పడానికి కానీ ఏది రీజన్ లేకుండా అయిపోయింది. మేము అలా వెళ్ళాలి చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఆ తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వాలనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను వెళ్ళాను, నేను సక్సెస్ అవ్వలేదు, నేను పడిపోయాను, ప్రతీక అనేవాడు పడిపోయాడు, ప్రతీక అనేవాడు లేడు. అప్పుడు మన ఇంట్లో లేదంటే పెద్దోళ్ళు అంటారు, వాడు వెళ్ళాడు రా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు, ఏమయ్యాడు అని అంటారు. కానీ అదే ప్రతీక్ నుంచున్నాడు. అప్పుడు మీరు అంటారు, వాడు వెళ్ళాడు సినిమా ఇండస్ట్రీలో, ఏమయ్యాడు. నాకు ఆ 2వ వర్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకే మాట 2 వర్షన్స్లో ఉంటాయి, వాడు ఏమయ్యాడు. మనం 2వ వర్షన్కే వెళ్దామండి. ప్రతీక్ అనేవాడు నుంచుంటాడు. ఈరోజు మీకు ప్రతీక్ అనే పాట జస్ట్ వినిపిస్తుందండి, రేపు కనిపిస్తుంది, సినిమా రిలీజ్ అయ్యాక కనిపిస్తుంది. చాలా కష్టపడ్డాం భయ్యా, చాలా అంటే చాలా, ఒక 2.5 ఇయర్స్ కష్టపడి తీసిన సినిమా. మనం ఏం చేయవలసిన లేదు భయ్యా, మన స్టూడెంట్స్ చేసిన ఈ ఒక్క ప్రయత్నం. మన స్టూడెంట్స్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మెడిసిన్ సీట్స్ రాలేదని చెప్పేసి ఎన్నో చోట్ల ధర్నాలు చేస్తూ ఉంటారు, రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకో చోట ఇంకేదో ధర్నాలు చేస్తూ ఉంటారు, రియాక్ట్ అవ్వట్లేదు. అంటే స్టూడెంట్ చేసిన ప్రయత్నం ఎక్కడో చోట ఫెయిల్ అయిపోతుంది. ఇది ఫెయిల్ అవ్వనీ మాకండి భయ్యా. ఇది మాత్రం సక్సెస్ అవ్వాలి. స్టూడెంట్ చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది మాత్రం అందరు రిసీవ్ చేసుకోవాలి. ఇంకా ఇలా చేయాలనుకునే వాళ్ళు నేను చేస్తానురా అని ముందుకు రావాలి. ముందుకు వచ్చేలాగా మనం చేద్దాం. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, మరి ముఖ్యంగా మా వానవిల్లు మూవీ టీమ్కి అందరికీ. అండ్ ఏం లేదు భయ్య, మన సపోర్ట్ అని అంటే ఇప్పుడు మహా కుదిరితే మీరు చేయగలిగింది ఏంటంటే, మా ట్రైలర్ లింక్ని చూడండి, మీకు నచ్చితేనే ఒకడికి షేర్ చేయండి, ఇంకొకడికి ఫార్వర్డ్ చేయండి. అంతకుమించి ఇంకేం వద్దు, అది చాలు ప్రపంచం మొత్తం తెలియడానికి. మనం ఏదన్నా సినిమాని లేపాలి అని అంటే అది చెయ్యాల్సింది స్టూడెంట్సే. సినిమాని పడేయాలన్నా చేయాల్సింది స్టూడెంట్సే. నా సినిమాని మీరు చాలా పైకి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను.
నేను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్నని, నా సినిమా ఇంజనీరింగ్ స్టూడెంట్కి సంబంధించింది ఏం కాదు భయ్యా, నాకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించింది ఏం కాదు ఇది. కానీ నేను ఒక స్టూడెంట్గా వచ్చి తీశాను, మీలో నుంచి ఒకటిలాగా వచ్చి తీశాను. ఐ వాంట్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఐ వాంట్ యువర్ ఎంకరేజ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఈ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఇంకో సినిమా తీస్తా, మిమ్మల్ని చంపుతానే ఉంటాను. మీకు టార్చర్ కనబడతానే ఉంటుంది, ఒరే ఆపరా బాబు సినిమాలు అని అడినా తీస్తానే ఉంటాను. పిచ్చి భయ్యా రాజశేఖర్ గారు చెప్పారు చూడండి, MBBS చదివి ఎందుకు సినిమాల్లోకి వచ్చారు అని అంటే ఆయన అన్నారు పిచ్చండి అని. పిచ్చి అంతే. ఎక్కడన్నా ఒక ఫీల్డ్లో చూడండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు ఉద్యోగం చేయలేకపోతే ఇంకో దానికి షిఫ్ట్ అవుతాడు, హీల్ గో టు సమ్ అదర్ థింగ్. డైరెక్టర్ అవుదామని వచ్చిన ఎక్కడో డైరెక్టర్ అవ్వకపోతే మేకప్ ఆర్టిస్ట్గా అన్న ఇండస్ట్రీలోనే ఉంటాడు తప్ప ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడు. వాడు లైట్ బాయ్ లాగన్న ఇండస్ట్రీలోనే ఉంటాడు తప్ప ఇక్కడ నుంచి వేరే పని రాదండి, వేరే పని చెయ్యలేరు, మనసు ఒప్పుకోదు, ఇది దాటి ఇంకొక పని దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే ఇది ఒక, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, దిస్ ఇస్ సమ్ క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ మాకు ఇంకా వేరే టర్మ్స్ లేవు. ఎందుకు చేస్తున్నారు అని అంటే దానికి ఆన్సర్ లేదు మా దగ్గర. పిచ్చితో చేస్తున్నాను అన్న, పిచ్చికి ఆన్సర్ ఉంది, ఆడు మెంటలోడు అంటారు నన్ను. నేను మెంటలో ఉన్నాయి అయితే, ఒకవేళ అది మెంటలో అయితే నేను మెంటలో ఉన్నాయి, నాకు పిచ్చి అండి ఇది చెయ్యాలి అని. సో చాలా కష్టపడి తీసాము. అండ్ నా హీరోయిన్స్ శ్రావ్య అండ్ విశాఖ, దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. హీరోయిన్స్ గర్వంరా, హీరోయిన్స్ గర్వరు, నాకు అరుస్తారు. ఎందుకు హీరోయిన్స్ నాన్న, మనకి వాళ్ళు కదా, మీకు కావాల్సింది వాళ్ళేగా. అయితే వాళ్ళు దే హావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. సినిమా అయిపోయిన తర్వాత మేమందరం ఖాళీగా ఉంటాం, కానీ షీల్ బీ రియలీ బిజీ, తను చాలా బిజీ అయిపోద్ది. ఇప్పుడు అఫీషియల్గా ఇక్కడే స్టేజ్ మీద డేట్స్ చూడండి, ఏదైనా మెల్లి మేము ఏదైనా సినిమా తీస్తే ఇద్దరికి కలిపి. అండ్ హేమ గారు అండ్ అనితా చౌదరి గారు అండ్ కాశీ విశ్వనాథ్ సార్ అందరూ, మన ఫనీ మహేష్, ఇంకా చాలామంది ఉన్నారండి. వేణు ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, సత్య ఉన్నాడు. ఇంత పెద్ద కాస్టింగ్తో టు మేక్ ఏ మూవీ ఇస్ నాట్ సంథింగ్ ఈజీ. నేనే వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి రెడీ అయ్యి షూట్కి వెళ్ళి షార్ట్ చూసుకొని వచ్చి బాగాలేదు మళ్ళీ వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని అలా తీయడం వల్ల ఇట్ టుక్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. మేము చేసుకునే వీ ఫైనలీ బాట్ ఇట్. ఈరోజు ఇక్కడ వరకు నుంచొని వచ్చాము అండ్ చాలామంది రాలేకపోయారు. నెక్స్ట్ టైం ఫర్ ద నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాళ్ళందరూ వస్తారు. అండ్ ఐ రియలీ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్ టీమ్, జాన్ అంకిల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అక్కడ అంత బాగున్నాను, ఇక్కడ బాగాలేను కానీ అక్కడ బాగున్నానంటే అది మీ వల్లే. చాలా బాగా చూపించారు. అండ్ వన్స్ అగైన్ ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సపోర్ట్ అస్. మీరు సపోర్ట్ చేస్తేనే అండి. ఒక చిన్న మాట ఏంటి అంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని ఒక చిన్న వర్షన్ ఉంటుంది. చిన్న సినిమా అంటే తక్కువ బడ్జెట్లో తీయడం కాదండి, 100 కోట్లు పెట్టి సినిమా తీసినా ఆ సినిమా ఆడకపోతే అప్పుడు అది చిన్న సినిమా. డబ్బులు ఎక్కువ పెట్టి తీస్తే చిన్న సినిమా కాదండి, లేదంటే పెద్ద సినిమా కాదండి. ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా మీరే చేస్తారు, మీరే చెయ్యాలి. ఇది చాలా తక్కువ బడ్జెట్లో తీసామండి, తీసి మేము ఎంత ట్రై చేయగలమో మేము చేసాము. వీ ట్రైడ్ ఆర్ లెవెల్ బెస్ట్. మీరు ఈ సినిమా చూసి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు అని, మళ్ళీ ఒకసారి స్టూడెంట్ చేసిన ప్రయత్నాన్ని ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీడియా వాళ్ళు కూడా ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సపోర్ట్ అస్ అండ్ ఆర్ టీమ్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ ఐ రియలీ థ్యాంక్ మై డాడ్ నాన్నగారు, డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై మామ్ అక్కడే ఉన్నారు, ఏడుస్తున్నారు, థ్యాంక్ యూ. అండ్ మై బ్రదర్ ఎవ్రీ వన్, సో థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ. వానం ఇల్లు ఎంటైర్ టీమ్ కాల్ చూపిస్తుంది. ప్రతీక్ అసలు వెరీ ఈజీ నీకు అసలు యాక్టింగ్. అండ్ ప్రభు ప్రవీణ్ అన్న, ఇప్పుడు ఇందాక డ్రమ్స్ వాయించడం చూశారు కదండి, ఆ పక్కన నేను వాయించేవాడిని, ఆయన పక్కన అంటే ఆయన డ్రమ్స్, నేను రిథమ్ ప్యాడ్స్ ప్లే చేసేవాడిని. ఇలా కోటి గారికి చాలా 100,000 షోస్, చాలా షోస్ మేము కలిసి వాయించాం.
ఈరోజు మా అన్నయ్య కూడా పెద్ద న్యూస్ డైరెక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ చాలా 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 బాగున్నాయి. అండ్ అంటే ఫస్ట్ బేసిక్గా ఫస్ట్ సాంగ్ నా సాంగ్, మా సాంగ్ కాబట్టి ఆ స్టైల్ ఫుల్ రిథమ్స్ చాలా బాగా చేశారనే ఎక్స్ట్రాడినరీ. అండ్ పెద్ద హిట్ అవ్వాలి ఈ సినిమా, పెద్ద హిట్ అవ్వాలి. మీరు ఇంకా ఇంకా కొడిగారు అన్నట్టు మన ఇద్దరం కంటిన్యూగా సినిమా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వచ్చిన అందరికి. అందరికీ నమస్కారం. వానవిల్లు సబ్జెక్ట్ చాలా మంచి కదా. ప్రతీక్ గురించి చెప్పాలంటే ఫస్ట్ అందరిలాగా నేనే అనుకున్నాను, ఎలా తీస్తాడు ఏంటి, ఫస్ట్ టైం డైరెక్షన్ అంటున్నాడు, తనే హీరో అనుకుంటున్నాడు, కథ అన్నాడు అని సెట్కి వెళ్ళటం జరిగింది. చాలా క్లారిటీతో, చాలా విజన్తో, ముందు బాగా వెల్ ప్రిపేర్డ్గా స్క్రిప్ట్ కానీ, టేకింగ్ కానీ, పర్ఫార్మెన్స్లు కానీ, లాక్ తీసుకోవటం కానీ అన్నీ చాలా బాగా చేశాడు. నాకు ఒక తమిళనాడులో ధనుష్ ఎలాగో మన తెలుగులో అలా అవుతాడనే చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. జనరల్గా తల్లిదండ్రులు సరదా పడితే సినిమా చూస్తారని ఒక 1,000 రూపాయలు ఇస్తారు, కానీ సినిమా తీసిరారని 1 కోటి రూపాయలు ఎవరు ఎవరు. అలాంటి తల్లిదండ్రులు ప్రతీక్కి దొరకటం అతని అదృష్టం. దాన్ని నిలబెడతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో అతనికి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అంత బాగా కుదిరారు. జాన్ గారు అయితే చాలా పెద్ద సపోర్టు, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు కార్తిక్ గురించి మాట్లాడాలి. ప్రభు ప్రవీణ్ ఇక్కడికి 3 మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు, కోటి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, సాయి కార్తిక్ గారు. వాళ్ళ 3 చేత చప్పట్లు కొట్టించాడు తను. సో ఆ రేంజ్లో ఆ డ్రమ్మింగ్ చేశాడు. సాంగ్స్ కూడా అలాగే ఉన్నాయి. వానవిల్లు డైరెక్టర్తో పాటు, మ్యూజిక్ డైరెక్టర్తో పాటు వాళ్ళకు ఉన్న ఎనర్జీతోటి టోటల్ టీం అందరికీ ఎనర్జీ వచ్చింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, అందరికీ మంచి సినిమా అవ్వాలి. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా నాన్నగారికి, మా అమ్మగారికి కృతజ్ఞతలు. అండ్ నా దేవుడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు. అండ్ మా చిన్నాన్నగారికి, మా చిన్నమ్మగారికి కృతజ్ఞతలు. మా డైరెక్టర్ ప్రతీక్ గారికి, నా తమ్ముడు, మా వీడు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు, బాగా కష్టపడి తీశాడు. తమ్ముడని నేను చెప్పట్లేదండి, చాలా కష్టపడ్డాడు తను. తను మంచి మంచి జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంచండి. వేది మీద ఉన్న పెద్దలందరూ, మీ అందరు దీవెనలు. ముందు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మీడియా వాళ్ళు. అండ్ మెయిన్గా ఏంటంటే తనకి చాలా, నెక్స్ట్ మూవీ కూడా ఆల్రెడీ మన్నా నాకు వేసాడు. మళ్ళీ నేను, నాకు సెకండ్ నెక్స్ట్ మంత్ నుంచి నాకు మళ్ళీ sera.com ఉంటుంది. సో నేను ప్రిపేర్ అయిపోయాను. సో నో ప్రాబ్లం. కానీ అందరినీ బ్లెస్ చేయండి. తను, తనకి మంచి ఫ్యూచర్ ఉంది, తను బ్లెస్ చేయండి. అండ్ ఫస్ట్ నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరు వాసిన అందరూ, ప్రతి ఒక్కళ్ళు, పాలరాజ్ అన్నయ్య, జోగరావు అన్నయ్య, అనిల్ అండ్ శంకర్ బాబు గారు, వీళ్ళందరూ తబలా ప్లే చేశారు. అట్లాగే గిటార్స్ వాయించిన జోవల్ కానీ, బేస్ గిటార్ కీత్స్ కానీ, అండ్ ఫ్లూట్ మన శ్రీనివాస్ గారు, అండ్ రవిన్నయ్య, అండ్ స్టూడియోస్ మన మోక్ష స్టూడియోస్ కానీ, ప్లస్ రాఘవ, ఇంజనీర్ రాఘవ, అండ్ సో మెనీ టెక్నీషియన్స్ చెన్నై నుంచి రీ రికార్డింగ్కి వచ్చిన బాబు గారికి, అందరికీ పేరు పేరు వాసిన
థ్యాంక్స్ అండి, ఎందుకంటే మీరందరూ లేకపోతే ఈ ఆడియో ఇంత సక్సెస్ అయ్యేది కాదు. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. వాళ్ళందరికి కూడా చాలా 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 కృతజ్ఞతలు. బాబాయ్, మళ్ళా సెకండ్ టైం అడుగుతున్నాను, గ్యారంటీగా మీకు డబ్బులు వస్తాయి. వచ్చిన తర్వాత మాత్రం నేను మొన్న చెప్పాను, మళ్ళీ ఈసారి చెప్పను. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో 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 మచ్ ఫర్ మేకింగ్ అ ట్రైలర్ అండ్ ఐ బాబా సాంగ్ సచ్ అ హ్యూజ్ హిట్. అండ్ ఐ వుడ్ పర్సనలీ లైక్ టు థ్యాంక్ స్టూడెంట్స్ ఫర్ దిస్. అండ్ ట్రైలర్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఒఫీషియల్ ఆడియో లాంచ్. ఎవ్రీ ఆల్ ద 5 సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్, ఆసమ్, అండ్ యూ ఆల్రెడీ హర్డ్ ఇట్ ఇన్ ఇట్. మై ఫేవరెట్ ట్రాక్ ఇస్ ఐ బాబా. యు నో వై? బికాస్ దెర్ ఇస్ వన్ స్పెషల్ రీజన్. ఓకే, దెర్ ఇస్ మై ఫేవరెట్ స్టార్స్ కట్ అవుట్ ఇన్ ఇట్. ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ గెస్డ్ బై నౌ. యా, ఐఎమ్ ఎ వెరీ 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 బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. And that's why that song has a very special corner in my heart. And whenever someone asks me who's your favorite in the crew, cast and crew, you know, I always tell cameraman sir. Thank you so much sir, thank you so much for showing all of us so beautifully. Thank you sir. And all the 5 songs are of different genre, and mainly thank you Prabhu sir, our music director, for giving us such beautiful songs. And we have shot in many locations. Kerala lo shoot chesamo, Malaysia, Arakku, inka chaala locations lo shoot chesamo. I would like to thank Shekhar master and Venu master for bearing with us and supporting us. And Prateek, whenever I talk about him, I don't know, my words fall short. And he's a wonderful actor, wonderful director, and mostly he's a wonderful, wonderful human being and a wonderful friend to me. Vanavilu is just not a movie, it is life to him and all of us. And Vishakha, she's a wonderful, beautiful co-artist, and thank you so much. And I would like to thank all the cast and crew for supporting us, and mainly media and press people. మీరు మా సినిమాకి బ్యాక్ బోన్, చాలా సపోర్ట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరూ మా మూవీని సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. అండ్ మన ట్రైలర్ ఆడియో జ్యూక్ బాక్స్ని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్లో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు అందరూ ప్రతీక్ గురించి చెప్పేశారు, ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇది అంటారు కదా, అంటే నాకు శాస్త్రాలు కూడా తెలియదు, పుత్రోత్సాహం పుత్రుడు జన్మించడంలోనే కాదని అతడు చాలా డెవలప్ అయిన తర్వాత అంటారు కదా. అక్కడ అమ్మ కూర్చొని ఇందా నుంచి ఆనంద బాష్పాలతోటి ఎంత ఆనందపడుతుందంటే, ఒకసారి అమ్మ గట్టిగా చెప్పడలు కొట్టండి, గట్టిగా ప్లీజ్. నిజంగా ఇంతమంది వచ్చి ప్రతీక్ గురించి చెప్తుంటే తల్లి ఎంత ఆనందపడుతుందంటే, నేను అమ్మకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా. నిజంగా ఇక్కడ తను ప్రతీకే అమ్మ కాదు, మాకు లొకేషన్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలని దగ్గరుండి బాగా చూసుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇక్కడ ప్రొడ్యూసర్ గారు మాకందరికీ అక్కడ లొకేషన్లో తండ్రిలాగుండి పక్కన ఏం కావాలి అందరికీ దగ్గరుండి చూసుకున్నారు. ఇది మేము షూటింగ్కి వెళ్ళినట్లేదు, ఒక మాట అందరు చెప్తుంటారు, కానీ పిక్నిక్ వెళ్ళినట్టు చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా జరిగింది. మరి ప్రతీక్ చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఇంకా చెప్పాలంటే ఇక అది ఈ మాటలు రావట్లేదు. అయితే ఫస్ట్ నేను అంటే ఇందాక ఇంతకుముందు కూడా చెప్పాను, ఫస్ట్ ఆర్టిస్ట్ హీరో దగ్గరికి వెళ్ళిపోయాండి లొకేషన్లో, డైరెక్టర్ హీరో దగ్గరికి వెళ్ళిపోయా, వెళ్ళిపోయి మనవాడు మేము డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇంకా డైరెక్టర్ వస్తాడేమో అని మేము ఎదురు చూస్తున్నాం. చూస్తే డార్లింగ్ నేను అడుగుతున్నా ఎవరు డార్లింగ్ డైరెక్టర్ అన్న, ఇట్లా చూశాడు పైన కింద వరకు చూసి తర్వాత చెప్తాను నేనే డార్లింగ్ అన్నాడు. ఎవరు ఇంతలే డైరెక్షన్ చేస్తాను అనుకున్నా, నిజంగా ప్రామిస్గా అంతే అనుకున్నా, ఇంతలే డైరెక్షన్ చేస్తాను అనుకున్నా.
కానీ నిజంగా ఏదన్నా మనం క్లారిటీ లేకుండా ఓను చెప్పేసి డాలింగ్ ఏంటి ఇలా చేద్దాం అలా వద్దరాలి, చేతులు ఎందుకు ఎత్తున్నా అవసరం లేదు నాకు, మామూలుగా చెప్పేసి డైలాగ్ అంత క్లారిటీగా ఉన్నాడు, నిజంగా ఏం కావాలో అది తీసుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతీక్. మరి అదేవిధంగా ఈ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అందరికి కూడా, డైరెక్టర్ నువ్వే కదా, థ్యాంక్ యూ, మళ్ళీ అదే వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు డ్రమ్స్ ఇరగదీశారు, అవి పగిలినట్టున్నాయి, మామూలు కొట్టలేదు నిజంగా. సేమ్ అదే ఆ స్కేల్ అది నేను చెప్పినట్టు కొట్టారు, బాగా కొట్టారు నిజంగా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అన్నట్టు మీరు ఈ సినిమాని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫనీ గారు, థ్యాంక్స్ ఎ లాట్. నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ విశాఖ, బ్యూటిఫుల్ గార్జియస్ ఓవర్ హియర్, ప్లీజ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ మీ ఇద్దరు తర్వాత మాట్లాడండి. ఈ సినిమాలో ఇంకో స్పెషల్ ఉందండి, అంటే మన ఇందులో ప్రతీకు డైరెక్షన్ చేశాడు, మ్యూజిక్ చేశాడు, ఎడిటింగ్ చేశాడు, ఎంతే కాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే జాన్ గారు కెమెరా చేస్తే మా అక్క హేమక్క యాక్షన్ చేసింది. మరి ఏ సినిమాలో ఇంతవరకు అయిందో కల తెలియదు, కానీ ఇది మాత్రం వండర్, ఒకసారి గట్టి చెప్పాలి కొట్టండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ రియలీ ఫీల్ ప్రౌడ్ టు షేర్ ఇన్ ద డయస్ విత్ ఫేమస్ బిగ్ సెలబ్రిటీస్ అండ్ వెల్ నోన్ పర్సనాలిటీ. దిస్ ఈవినింగ్ ఇస్ ఫినామినల్ అండ్ ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ ఈవినింగ్. ఐ రియలీ థ్యాంక్ టు ప్రతీక్ హూ గేవ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ డే ఆన్ సెట్, ఐ వాజ్ సో నర్వస్, బట్ ప్రతీక్ హూ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్ అండ్ హీ మేడ్ మీ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతీక్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ హెల్ప్. అండ్ ఆఫ్ కోర్స్ మై కోస్టార్ శ్రావ్య, షీ ఆల్వేస్ గేవ్ మీ స్మాల్ టిప్స్ ఆన్ సెట్ అండ్ దట్ రియలీ హెల్ప్ మీ అ లాట్. ఆఫ్ కోర్స్ మ్యామ్ యూ టూ, అండ్ షీ గేవ్ మీ లాట్ ఆఫ్ టిప్స్ అండ్ ఎవ్రీ వన్ లైక్ మ్యామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. దిస్ ఈవినింగ్ ఇస్ ఆల్ అబౌట్ వన్ ఐ విల్ యూ. మై ఫాదర్ సేస్ ఆల్వేస్ బెటర్ వాట్ ఎవర్ యూ డూ నాట్ డూ విత్ యువర్ హార్ట్ అండ్ పుట్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్ వర్క్, యూ విల్ గెట్ డెఫినెట్లీ సక్సెస్. సో దిస్ మూవీ ఇట్స్ ఆల్ అబౌట్ హార్ట్, ఇట్ మేడ్ బై హార్ట్ అండ్ ఎవ్రీ వన్ పుట్ ద 100% ఇన్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ దిస్ మూవీ గోయింగ్ టు రాక్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ అండ్ ప్లీజ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి రాజు గారు, మా ఊర్లో కోడి కోగానే నిద్రలేస్తారు. మా ఊర్లో కోడి కోస్తే కూర వండుకొని తినేస్తారు. ఎవడ రైడు క్యాంపులో కుంటుతున్న కొత్త క్యాండిడేట్? నానా అది ఏంటారు, ఎక్కడికి వెళ్తావో తెలీదు, ఎప్పుడు వస్తావో తెలీదు. అచ్చా మేరే జాన జాన నాకుండే లోన మోగే రింగ్ టోన్ లా లవ్ యు ఓ మేరే లలా ఓ ఓ. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటంటే ఏం చేస్తావు, ఉదయాన్నే కాలేజీకి వెళ్తాం, మరి చదువుకోవటం, ఎగ్జామ్లు, ట్యూషన్లు, అవన్నీ బుద్ధిగా చదువుకునే వాళ్ళ గురించి నేను అడుగుతున్నది, నీ గురించి. హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బాబా, హాయ్ బా. సరదా సరదాతో దూల తీరిపోతుంది ఇక్కడ. ఏంటి దూల? దూల కాదమ్మా, దాల్, మూంగ్ దాల్. ఇక్కడ దొరుకుద్దా అని అడుగుతున్నా. నువ్వు ఎటు పడితే అటు దూకేయడానికి అది కాలం కాదురా లోయ, నా మాటిని దాన్ని తీసుకునేటి వచ్చే మీ ఒళ్ళుగా ఆఖరి చూపులన్నా మిగిలితే. ఈ టైంలో లవర్స్ ఏం చేసుకుంటారు? చేసేద్దాం అంటే అవ్వదు, చేసేద్దాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.